ఆ తరువాత కన్యాదాన మహోత్సవం జరిపిస్తారు. కన్యాదానంలో సాలగ్రామ దానంగా అదిగో గుమ్మడి ఫలం, కదలి ఫలం అనగా అరటిపండు, నారికేళము అనగా కొబ్బరి పండు, ఉదకము దక్షిణతో సహా సమర్పిస్తారు. ఉదకపూర్వకంగా ఆ కన్యాదారను విడుస్తున్నారు కన్యాదాతలు లక్ష్మీ వెంకటేశ్వరరావు గారి దంపతి. వరుణి హస్తంలో వధువు హస్తాన్ని ఉంచి నయన అఖిలేష్ ధర్మేచ అర్ధేచ కామేచ ధర్మము అర్ధము భోగముల యందు మా కుమార్తె సింధూని అతిక్రమించి చరించవు కదయ్యా అంటూ అర్ధిస్తారు కన్యాదాతలు. అప్పుడు వరుడంటాడు, నాతి చరామి అంటూ ప్రమాణం చేస్తాడు మామయ్య గారు. మీ కుమార్తెలు కాదని ఎంత మాత్రం చేత అతిక్రమించి చరించనయ్యా అంటూ ప్రమాణం చేసి మరీ స్వీకరిస్తున్నాడు సింధూని. మంత్రయుక్తంగా చెప్పవలసి వస్తే కన్యాం కనక సంపన్నా కనకాభరణైర్యుతా దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషియా. కన్యాం కనక సంపన్నా నయన అఖిలేష్, ఈ కన్య బంగారు సంపదలు కలిగినటువంటిదయ్యా, బంగారు ఆభరణాలు కలిగినటువంటిది. అటువంటి ఈమెను దాస్యామి విష్ణవేతుభ్యం, నీకు దాస్యం చేసే నిమిత్తార్థంగా, సేవ చేసే నిమిత్తార్థంగా, బ్రహ్మలోక విష్ణులోక ప్రాప్తి కోసం మాత్రమే నీకు దానం చేస్తున్నానయ్యా అంటాడు కన్యాదాత మొట్టమొదటి మంత్రములు. విశ్వంభరం సర్వభూతాం సాక్షిణ్యా సర్వదేవతా కన్యాం ఇమాం ప్రాదస్యామి పితృణాం తారణాయ వై. నాయన అఖిలేష్, పితృదేవతలు తరించేటందుకు ఈమెను భగవంతుడు సాక్షిగా, భూమి మీద ఉన్నటువంటి పంచభూతముల సాక్షిగా, సమస్త దేవతల సాక్షిగా, ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి నా బంధుమిత్ర అభిమానుల సాక్షిగా ఈమెను నీకు దానం చేసుకుంటున్నానయ్యా అంటాడు కన్యాదాత. మరొక మంత్రములో అంటాడు, కన్యాం సాలంకృతాం సాధ్వీ సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధై. నాయన అఖిలేష్.